ఈ రాష్ట్రానికి ఇంకోటి మాట చెప్తున్నారు, ఇంకా జనాల్లోకి ప్రజల్లోకి ఏ విధంగా విషం పెంచాలా, ఏ విధంగా ఈ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిచ్చేస్తున్నారు, పోలవరం ఇది తగ్గిచ్చేస్తున్నారు, ఎవరు ఏమీ తగ్గించేది లేదు. పోలవరం ఏదైతే డిజైన్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే పోలవరాన్ని పూర్తిగా కూడా నిర్మించి తీరుతాం. ఈ విధంగా నువ్వు ప్రజల్లో మళ్ళీ ఇంకో మాట మాట్లాడారు పోలవరానికి సంబంధించి భద్రత ఎవరు అని. ఇదే మెగా సంస్థకి గత మీ సంవత్సరాలలో మీ 3 సంవత్సరాల్లో 20,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారు మీరు. ఈరోజు ఇదే మెగా సంస్థ 2 సంవత్సరాలలో పూర్తిగా క్వాలిటీతో, మీలాగా కాదు కన్స్ట్రక్షన్ ఒకరే క్వాలిటీ కంట్రోల్కి ఒకే ఇంజనీర్ అధికారికి ఇచ్చి మీరు చేసిన ఘనకార్యాలన్నీ కూడా చూసాం, అవన్నీ కూడా పూర్తిగా రెక్టిఫై చేస్తాం, పూర్తిగా కూడా 2 సంవత్సరాలలో పోలవరాన్ని నిర్మించి తీరుతాం. ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్తుందని కూడా చూస్తున్నారు. మా విజనల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక కళ, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా టెండరింగ్కి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే దాంతోనే ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వానికి ఆదా చేస్తూ ఈరోజు ముందుకు వెళ్ళే కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలను కూడా మేము కోరుతా ఉన్నాం ఇట్లాంటివన్నీ కూడా విష ప్రచారాలు. ఈరోజు ఒక పక్క 800 కోట్ల 780 కోట్ల రూపాయలు తగ్గితే హర్షించాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, మా మనుషులకి కట్టబెట్టారు, వాళ్ళ మనుషులకు ప్రభుత్వానికి అవసరమైన వాళ్ళు కట్టబెట్టారా అని ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం. గతంలో మీరు 4.77% 4% ఎక్సెస్లు 21% ఎక్సెస్లు ఇస్తే దాన్ని కట్టబెట్టడం అంటారు. ఈరోజు దాదాపు 10-12% లెస్సులకేసి ఈరోజు వాళ్ళు పాడుకుంటే, వాళ్ళు బిడ్డింగ్కి వెళ్తే దాన్ని కట్టబెట్టటమా అని ఈరోజు అడుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమాగారికి ప్రత్యేకంగా నోరు ఉంది కదా, ప్రశ్న ఉంది కదా, మీ దోపిడీ గురించి ఒక్క మాట చెప్తున్నా. ఏదైతే మీరు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారో ఆ సైట్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన సైట్ని 1,000 రూపాయలకి విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సైట్ని తీసుకొని అక్కడ కూర్చొని ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైట్కి 1,000 రూపాయలు చెప్పున సంవత్సరానికి 1,000 రూపాయలు సంవత్సరానికి లీజుకు తీసుకొని అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు కూడా నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు.